ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఏపీసీవైఎస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్సోర్స్ సర్వీసెస్ గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఏపీసీవైఎస్లో ఈ అవుట్సోర్సింగ్ జాబ్లో మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు వర్కింగ్ అవుతుందా అనేసి ఎదురు చూస్తున్నారు. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు. అయితే గతంలో చాలామంది ఏపీసీవైఎస్లో మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పెట్టిన వెంటనే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే వితిన్ వన్ టు టూ డేస్లో నాకు తెలిసి ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ అయితే తీసేయడం జరిగింది. తర్వాత మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ పెట్టిన తర్వాత ఇది వర్కింగ్ అవ్వట్లేదు. అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పెట్టగానే ఏమొస్తుందంటే కనుక న్యూ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్స్ నాట్ అవైలబుల్ అనేసి మనకు రావటం అయితే జరుగుతుంది. అయితే మరి ఈ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనకి గతంలో నేనైతే చెప్పాను. అయితే ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలామంది అభ్యర్థులు ఇంకా కామెంట్స్ పెడుతూనే ఉంటున్నారు, అప్డేట్ ఏం లేదా అనేసి. సో ఈ నేపథ్యంలో నేనైతే అభ్యర్థులందరికీ కూడా వీడియో అందించాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం చూస్తే కనుక ఏపీసీవైఎస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్కి సంబంధించి మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది అయితే ప్రజెంట్ ఇంకా వర్క్ అవ్వడం లేదు. అయితే ప్రస్తుతం వరల్డ్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఏజెన్సీలో ఉన్నటువంటి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకి ఏపీసీవైఎస్లోకి తీసుకునే ప్రక్రియ అయితే జరుగుతుంది. అలాగే ఈ ఏపీసీవైఎస్కి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్, దీంట్లో మనకి ఓల్డ్ ఎంప్లాయీస్ డేటాను అంతటిని కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది రావడం కొంచెం అయితే లేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే లేటెస్ట్గా ఏపీసీవైఎస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్సోర్స్ సర్వీసెస్ జాబ్స్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు వస్తుందని తెలియదు, కానీ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటంటే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే లేటెస్ట్ న్యూస్ అని ఉంది చూడండి. ఈ లేటెస్ట్ న్యూస్లో చూసుకుంటే కనుక మనకి ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్, అయితే ఏదైతే అప్లోడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది మనకి 5th జనవరి కల్లా కంప్లీట్ చేయమని అయితే చెప్తున్నారు. సో 5th జనవరికి అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. సో నాకు తెలిసి 5th జనవరికి అయితే కనుక నాకు తెలిసి జాన్ 11-12 కల్లా మనకి ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది అయితే వర్క్ అవుతుంది. అయితే నేను అడగడం యాక్చువల్లీ మా మండలం దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓని కూడా అడగడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము డేటాను అయితే దాంట్లో అప్లోడ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. అయితే మాకు పైనుంచి కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జాన్ 15th లేదా జాన్ 20th మధ్యలో అయితే వచ్చే వర్కింగ్ అయ్యే అవకాశం ఉందనేసి వాళ్ళు చెప్పారు. అయితే నిజానికి దీని మీద మీకు ఒకటే చెప్తున్నాను, మళ్ళా నేను ఏం చెప్పినా కానీ ఎవరేం చెప్పినా కానీ ఒకటండి, ఏపీసీవైఎస్లో ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత అయితే రాలేదు ఎప్పుడు వర్క్ అవుతుంది అనేది. అయితే మేబీ 20 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, జాన్లో అవ్వచ్చు, అట్లానే వస్తుంది తప్ప మనకి పేపర్లో వచ్చిన ఆర్టికల్లో కూడా ఇదే న్యూస్ అనేది రావటం జరిగింది. కానీ ఎగ్జాక్ట్గా ఒక అధికారిక ప్రకటన, ఒక స్పష్టత ప్రకటన అనేది అయితే కనిపించలేదు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో. సో అందుకని నేను కూడా మీకైతే చెప్పలేకపోతున్నాను, మేబీ ఉండొచ్చు. బట్ అయితే మనకైతే ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో అయితే ఇవ్వడం జరిగింది, ఈ అప్లోడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ కలెక్టర్ వీళ్ళందరూ కూడా దీన్ని అయితే కంప్లీట్ చేయమని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే ప్రాసెస్ అవుతుంది. ఏది మనకి ఆ ఏజెన్సీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటాను అంతటిని కూడా ఏపీసీవైఎస్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కనుక న్యూ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ అనేసి కూడా ఎంపీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయనేది కూడా క్లియర్గా అయితే ఎప్పుడు పోస్ట్ చేస్తారు, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయనేది కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇంకా ఇదంతా వర్కింగ్లోనే ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ఓల్డ్ ఏజెన్సీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత వాళ్ళ పొజిషన్స్ని బట్టి ఇంకా ఎన్ని పొజిషన్స్ మిగిలి ఉన్నాయి, ఇంకా ఏమేమి చేయాలి అనేది కూడా మనకైతే అప్పుడు ఇక్కడ మనకి నోటీస్ చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది ప్రతి దానికి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరికొద్ది రోజులు అయితే వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. జాన్లో అయితే ఈ మంత్రం అయితే ఖచ్చితంగా రావాలి, వస్తుందని అంటున్నారు అందరూ కూడా. బట్ నాకైతే 3-4 అధికారులు అయితే అడిగిన వాళ్ళైతే డెఫినెట్గా 15th 20th అంటున్నారు, ఒక్కొక్కళ్ళైతే జాన్ 8-10 అంటున్నారు. బట్ ఖచ్చితంగా స్పష్టత అయితే ఇవ్వటం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఏదేమైతేనే ఉంది, మనకు వచ్చితే అదే చాలు కదా. ఒకవేళ రిజిస్ట్రేషన్ వచ్చిందంటే మనం చేసుకోవచ్చు, దీని మీద అయితే ప్రాబ్లం లేదు. సో ముందు నుంచి అయితే అభ్యర్థులకు ఎందుకు చెప్తున్నాను అయితే అందరూ కూడా చెక్ చేసుకోలేక కొంతమంది తొందరపడుతున్నారు, అయితే వచ్చేసిందేమో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ వర్క్ అవుతుందేమో, ఇంకా మనం చెక్ చేసుకోలేదు, అందరూ చేసేసుకుంటున్నారన్న బాధలో ఉన్నారు. సో అలాంటిది ఏం లేదు, వస్తే నేను తప్పకుండా వెంటనే మీకు వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్న ఏపీసీవైఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.